శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ. ఈరోజు జలుబు అంటే ఎప్పుడు మనకి జలుబు చేస్తూ ఉంటుంది, అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన కాడి నుంచి మనకి జలుబు చేస్తూ ఉంటుంది. అది ఎంత మందులు వాడినా 10 రోజులు గ్యారెంటీగా జలుబు అనేది ఉంటుంది. అయితే మనము ఈ జలుబుకి విరుగుడికి అంటే జ్వరం కూడా వస్తుంది అన్నమాట. జలుబు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కషాయాలు కాసుకుంటాం. ఏదైతే శొంఠి, మిరియాలు, ధనియాలు, ఇట్లా జీలకర్ర వేసుకుంటాం కదా, అలానే చేసుకుంటూ కూడా ఇంకొకటి కూడా మీరు తప్పకుండా రాసుకోండి. ఎట్లా అంటే రాసుకున్నారంటే గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా కూడా. ధనియాలు, జీలకర్ర, శొంఠి, మిరియాలు, అట్లానే తిప్పతీగ, నేలవేము, ఇవి కూడా రాసుకోండి. తిప్పతీగ అనేది చాలా ప్రసిద్ధమైంది. అది గిరిజనులు దాన్ని కొటారి అని అంటారు, ఋషులైతే చిన్నోద్భవ అంటారు, కానీ ఇంకా సంస్కృతంలో అమృతవల్లి కూడా అంటారు. నేలవేము, నేలవేము ఇంకా భూనిమ్మ అంటారు. వీటిల్ని మనము సహజంగా మనకు లభ్యం అవుతాయి, ఎందుకంటే ఈ మహాసిద్ధ పురుషులు మనకి చెప్పినటువంటి సిద్ధమూలికలు అన్నమాట. వీటిని మనము సేకరించుకోగలిగితే ఈ జలుబు, నెమ్ము అటువంటి విష జ్వరాలు పూర్వం రోజుల్లో గిరిజనులకు వస్తే వాళ్ళు ఈ యొక్క ఔషధాలను కొటారిని వాడేవాళ్ళు, కొటారి, నేలవేముని. అయితే అట్లనే ఈ త్రికటకాలు అంటే జీలకర్ర, మిరియాలు, శొంఠి, పిప్పళ్ళు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే మనకు ధనియాలు కూడా వేసుకున్నాం అనుకో, మన లోపల ఉన్నటువంటి వేడి, జ్వరము అంటే ఇంకా విషపాతమైనటువంటి జ్వరం కూడా ఈ అమృతవల్లిలో విషాన్ని, జ్వరాన్ని అన్నీ ఆరాయించి మనకి స్వస్థతని కలగజేసేటువంటి మూలిక అన్నమాట. చిన్నోద్భవ అంటారు. అది ఏంటంటే తీసివేసినా కూడా మళ్ళీ మొలుస్తుంది ఇలాగా. తీసేసినా కానీ ముక్క కింద పడ్డా కూడా ఆ ముక్కలో నుంచి ఇలా మొలుస్తుంది. చిన్నోద్భవ అంటారు. అంటే ఇది అమృతవల్లి, గిరిజనులు కొటారి అంటారు. అట్లానే ఇది మనం సేకరించుకోగలిగితే ఇది ఉండాలి ఎప్పుడు, ఇది కొటారి తీగ మనకి ఎప్పుడు ఉండాలి. అట్లానే మనకి నేలవేము కూడా ఎండిపోయింది ఇంట్లో ఉన్నా కూడా అది ఎప్పటికీ కూడా పనికొస్తుంది. ఎండిపోయినా కానీ దాని గుణం పోగొట్టుకోవాలి, దాని అన్నీ మనం భద్రపరుచుకొని ఇవన్నీ కూడా క్రమబద్ధీకరణంగా ఒక పావుసేరు నీళ్ళల్లో అవి చిటికిడు మనము తెచ్చుకొని దంచి పొడి పెట్టుకొని మనము ఉదయాన్నే కాఫీలాగా చేసుకొని తాగితే మనకు ఎలాంటి జలుబులు, జ్వరాలు రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది అమృతవల్లి. అందుకని మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అమృతవల్లి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ చాలా విస్తృతంగా మనకి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ, మహనీయులందరూ కూడా తెలియజేస్తున్నారు. మీరు చూసి ఈ యొక్క రెమెడీని మీరు అందరూ కూడా వాడుకొని సద్వినియోగపరుచుకుంటారనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మన శరీరంలో శక్తిని కోల్పోయినామంటే రోగాలన్నీ కూడా విజృంభిస్తాయి. తర్వాత మనము భగవంతుని ప్రార్థించినా కూడా ఆయన కూడా ఏం చేయలేడు. అందుకని మనం ఏం చేస్తామంటే వీరన్నత వరకు భగవంతుడు మూలికల్లో, సిద్ధ మూలికల్లో ఉన్నాయి. ఆ భగవత్ స్వరూపమైనటువంటి మూలికలు మనం సేకరించుకోగలిగితే మనకి అదే అమృతమైనటువంటి ఆహారంగా మనం స్వీకరించి ఔషధాన్ని మనం శక్తిని పుంజుకొని మనకున్నటువంటి జ్వరాలైతేనేమి ఇంకా ఇతర రోగాలైతేనేమి నయం చేసుకోగలమని నా యొక్క ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని మీకు ఇస్తున్నాను. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లే మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సర్యో జనో సుఖినో భవంతు.